వచ్చే ఎన్నికల లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ పావులు కదుపుతుంది. రెండు రోజులుగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీవై పార్టీ బలోపేతం దిశగా రామచంద్ర యాదవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ పావులు కదుపుతుంది. రెండు రోజులుగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీవై పార్టీ బలోపేతం దిశగా రామచంద్ర యాదవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ పావులు కదుపుతుంది. రెండు రోజులుగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీవై పార్టీ బలోపేతం దిశగా రామచంద్ర యాదవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. రెటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనిశ్రీ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మనిశ్రీ చెప్పండి, వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇటు భారత చైతన్య యువజన పార్టీ అయితే జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది పార్టీ బలోపేతానికి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఇక్కడ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిపే లక్ష్యంగా బీసీవై పార్టీ ముందుకు వెళ్తోందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో కమిటీలను ప్రకటించాలి, పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఏంటి అనే విధి విధానాల్లో భాగంగా సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా నిన్నైతే ఈ సమీక్షలు అయితే నిన్న స్టార్ట్ అయినాయి. నిన్న విశాఖపట్నం, అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం,
విజయనగరం కొన్ని రకాల తూర్పు కోస్తా జిల్లాలకి, ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించిన కమిటీలకు సంబంధించిన నాయకులతో అయితే సమీక్ష సమావేశాలు అయినా నిర్వహించారు. ఈరోజు అయితే గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ఏలూరు, నెక్స్ట్ కృష్ణ, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించిన నాయకులతో అయితే చర్చిస్తున్నారు. అయితే ఈ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అయితే అభ్యర్థులను కూడా ఏ విధంగా ఎన్నుకోవాలి దీని మీద కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే నిన్నైతే నేను నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఆయనతో చర్చించి బయటకు వచ్చిన నాయకులు అయితే ఒకటే చెప్తున్నారు, 2024 ఎన్నికల్లో అంటే మాకు బీసీలకి ఒక వెనుకబడిన వర్గాల వారికి ఒక అండగా దండగా ఎవరు మాకు నాయకులు అయితే ఇప్పటి వరకు రాలేదు, ఈయనైతే వచ్చారు, ఈ సందర్భంలో మేమైతే ఆయన వెనుకుండి పార్టీని అయితే మేము నడిపిస్తాం, ప్రజల్లోకి అయితే తీసుకువెళ్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడైతే కొంతమంది నాయకులు ఉన్నారు, ఈరోజు జరిగిన సమీక్ష సమావేశాలకు సంబంధించి అలాగే పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించిన విషయాలను వారు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు, మీ పేరేంటి? మేము అద్దెంక నియోజకవర్గం నుంచి వచ్చాము. అద్దెంక నియోజకవర్గమే మాది, బాపట్ల జిల్లా. నా పేరు మీసాల సామ్రాజ్యం. మేము సారా ఏది చెప్తే అది చేయడానికి వచ్చాము, కంటెన్స్ చేయమంటే చేస్తాము. అదేవిధంగా బీసీవై పార్టీ పెట్టిన కాడి నుంచి మాకు బాగా బలోపేతంగా ఉంది. మహిళలకి బీసీవై పార్టీ పెట్టి ఆ పార్టీ అజెండా వచ్చినాక ఆయన మహిళలకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ పార్టీ ఆవిర్భావం చేసిన తర్వాత చెరుకుగడ గుర్తు వచ్చింది, వచ్చిందని అమ్మటే మాకు మహిళలకు కూడా చాలా ఈ జిల్లాల్లో డిస్ట్రిబ్యూట్ చేసి అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో వ్యాప్తం కమిటీలు వేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రేపు ఈరోజు మాత్రం అన్ని పేర్లు తీసుకుంటున్నారు. ఆ ఆవిర్భావంగా మేము పార్టీ ఆఫీస్కి రావటం జరిగింది. జనంలోకి బీసీవై పార్టీ బ్రహ్మాండంగా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి మేమందరము ముందుకే పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పార్టీకి రామచంద్ర యాదవ్ గారు పెట్టి బీసీవై పార్టీ బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, మైనార్టీలందరికీ కూడా బాగా బలోపేతం అందించారు. వీరు వచ్చిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళు, అంతకుముందు బీసీలు కానిపించాల, అంతకుముందు బీసీ నాయకులు ఎక్కడుండా, ఏ కమిటీలో ఉండా, వాళ్ళకి విలువలు లేకుండా, వాళ్ళకి రెస్పాన్స్ లేదు, ఏమీ లేకుండా కమిటీలో మాకు పదవులు ఇచ్చేవాళ్ళు, ఆ పదవులే వాళ్ళు ఇష్టమైతే పిలుస్తారు లేకుంటే వదిలేస్తారు. ఈరోజు రామచంద్ర యాదవ్ గారు ఎక్కడుండా రాష్ట్ర వ్యాప్తం పిలుపునిచ్చి జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి ఆయన పార్టీ అనకుండి మేము ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పార్టీ బలోపేతం చేయగలుగుతాము, ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్స్. పార్టీని ఒక మహిళగా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు? నా పేరు నాగమణి యాదవ్ అండి. నేను ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. ఈ పార్టీని ఇప్పుడు అందరూ కూడా చాలామంది నాయకులు వాళ్ళ వారసత్వంగాను వాళ్ళ చుట్టాలు బంధువులు వీళ్ళందరూ రికమెండేషన్తో వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అంటే వాళ్ళ మామగారి ద్వారా వచ్చాడు, రాజశేఖర రెడ్డి ద్వారా జగన్ గారు వచ్చాడు, ఇంకా రామచంద్ర యాదవ్ గారు ఓన్గా వచ్చారు, ఒక్కడగా వచ్చాడు, ఒక సింహంలాగా వచ్చాడు. ఏంటంటే బీసీలకు మనుగుడు లేకుండా ఉండే టైంలో అంతమే అంటే బీసీలు ఇంకా ఏమి లేదు, ఇంకా అలాంటి స్థానంలో ఈయన వచ్చి బీసీలు అంటే ఒక స్థానం కల్పించారు ఈ రోజున. దానికి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది, ముందుకు వెళ్ళాలని చెప్పి ఉత్సాహంగా ఉంది. రైతు రైతే రాజు అని చెప్పి చెప్తారు, అదే రైతుల కోసం ఆయన వచ్చినందుకు అదే రైతు చెరుకు గుర్తు అనేది తనకి ఇష్టమైన గుర్తు రావడంతో సార్ కూడా చాలా సంతోషం, ప్రజలకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే రైతుల్ని ఎవరు కూడా రైతుల్ని అసలు ఆదుకునే నాయకుడే లేడు. ఏంటంటే ఏదో ముష్టి వేసినట్టు 4,000, 5,000 అలా ఇస్తూ ఉంటారు, కానీ సారు రైతుల కోసం ఎన్నో పెట్టారు. ఇప్పుడు అసలు ఈరోజు మెయిన్ ఫస్ట్ చూస్తే అసలు అద్భుతం, అసలు అందులోనే ఉంది మనిషి డాక్టర్ ఫ్రీ అంటే ఎంతమంది అన్న ఉన్నాయి కుటుంబంలో, డాక్టర్ వరకు నేను చదివిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా వైద్యం
ఫ్రీ అని ఇచ్చారు. అంటే ఇంకేం కావాలి మనిషికి, రైతులకి ఆవని, మహిళలకి అంటే 66% మహిళలకి ఇచ్చారు. అంటే ఏ నాయకుడు ఇచ్చాడు ఇంతవరకు? మన కూడా కోర్టులో ఏం జరిగింది, మహిళలకు అసలు రిజర్వేషన్ లేవని అన్నారు. కానీ నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చిన ఒకే ఒక నాయకుడు రామచంద్ర యాదవ్ గారు. ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు అన్ని కమిటీలు వేస్తున్నారు, అన్ని జిల్లాల్లో నిలబడుతున్నారు, అందరూ కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు, వాళ్ళు కావాల్సినవి అడుగుతున్నారు, తీసుకుంటున్నారు, రేపు అందరూ పోటీ చేస్తారు, ఎన్నో స్థానాలు మేము గెలుస్తామని చెప్పేసి మాకు చాలా నమ్మకంగా ఉంది. దీని గురించి కూడా ఎదటి పార్టీ వాళ్ళు చాలా ఏంటంటే ఈ రోజున మాకు ఇందులో సీట్ వచ్చింది, అందులో అది ఎవరి వల్ల వచ్చింది, రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ ముందుకెళ్ళిపోతారని చెప్పేసి పార్టీలకు దడ పుట్టి ఉన్న బీసీల నాయకులందరినీ బొట్లా వేసుకోవాలని యాదవ్ నాయకుల్ని పదవులు ఇస్తున్నారు. అది అదేంటనుకుంటున్నారంటే మాకు ఇచ్చారనుకుంటున్నారు, కాదు మీకు వేసే బిస్కెట్లు అయ్యి. మీరు ఏ రోజైనా మీరు పదవుల్లో ఉండి మీరు ఏ రోజైనా స్వతంత్రంగా ఇది కావాలి అని అడిగే దమ్ము మీకుందా? లేదు. ఆ నాయకుడు ఏది ఇస్తే అది మీరు తీసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు బయటకు వచ్చి భారత చైతన్య యువజన పార్టీని సపోర్ట్ చేయండి, 10 బీసీ నాయకుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకుని రేపు పొద్దున్న మన జెండా మనం ఎగరేసుకోవాలి. రేపు పొద్దున్న వాళ్ళు మనకి ఇవ్వటం ఏంటి, మనమే ఇవ్వచ్చు వాళ్ళకి. ఆ స్థాయిలోకి మనం రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ వంతుగా మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు పార్టీకి? మేడం, నేనైతే ఆలగడ్డ నుండి వచ్చాను. నా పేరు వెంకట సుబ్బయ్య. నేను ఈరోజు రైతును, నాకు సగటున 15 ఎకరాల పొలం ఉంది, భూమి సాగు చేస్తున్నాను. 1980 నుంచి కూడా నేను రైతుకు కాబట్టి ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఇంత దూరం అంటే, ఇంతవరకు రైతును అనేవారు ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ గుర్తించలేదు, మొట్టమొదటి పాయింట్. తర్వాత రెండో పాయింట్కి వచ్చేసి, ఈరోజు ఇంతమంది బీసీలు అంటే 60% 70% ఉన్న బీసీలు పల్లకి మాత్రమే మోస్తున్నాం, అంటే వాళ్ళకి మాత్రమే పట్నం కడుతున్నాం. కారణాలు ఏమిటి అంటే, ఈరోజు ఈ బీసీలు అనేవారికి వాళ్ళు చేసేటువంటి ఈ గ్రామాల వారిగా ఎదగనీయరు. ఎందుకు ఎదగనీయరు అంటే, ఇది వంశపరంగా ఇప్పుడు ఆళ్ళగడ్డ ఉన్నాం, భూమా కుటుంబం 5 ఏళ్ళు, గంగుల కుటుంబం 5 ఏళ్ళు, అంటే ఇప్పటికి 4వ తరం, మా అబ్బ తరం పోయింది, మా నాన్న తరం పోయింది, మరి నా తరం కూడా పోతుంది. అంటే వంశపరంగా అదే కుటుంబాలు, అదే కథ. మరి ఈరోజు ఇంతమంది బీసీలు ఉన్నప్పటికీ ఈరోజు మనమేమో పల్లకి మోస్తున్నామంటే ఏమిటి? అందుకు కారణంగా మన రామచంద్ర యాదవ్ గారు ఈ రకంగా బీసీవై పార్టీ పెట్టినాడు. రైతుల పట్ల ముఖ్యంగా రైతులు అనేటివాడు కష్టం చేయాలి మేడం, 366 రోజులు కష్టపడాలి. అంటే సగటున ఈ భూమండలం మీద ఏ జీవి జీవించాలనే రైతు పండించిన దాని మీద, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనిషి కావచ్చు, అలాంటి రైతు ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కారణం ఈరోజు అకాల వర్షం మొన్న ఇక్కడ తిరుపతి సైడ్ పడి పంట చేతికి వచ్చిన పంట పోయింది. అదే తరహాలోనే ఇక్కడ మా అనంతపురం జిల్లా కడప ఇది కర్నూలు జిల్లా వచ్చేసే వర్షాలు ఎండిపోయినాయి. గత 5 సంవత్సరాల నుండి కూడా అతి వర్షాలతో 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది అనావృష్టితో ఈ సంవత్సరం. ఈరోజు ఏం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీ ప్రభుత్వం బస్సు యాత్రలో భాగంగా మా ప్రభుత్వము 99% లబ్ధి చేకూర్చిందని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా ఈరోజు ఏ విషయంలో నువ్వు 99% లబ్ధి చేకూరిందని నేను అడుగుతున్నా. రైతు విషయానికి వస్తే ఈరోజు పండించిన ధాన్యాన్ని మార్కెట్కి తీసుకోకపోతే దళారి పావులా కడుగుతాడు, తర్వాత ఫర్టిలైజర్స్ కొనబోతే మందు బస్తా ఇంత రేటు అని చెప్తాడు, తర్వాత లేబర్ కాడికి పోతే లేబర్ ఏమో మాకు ఇంత కూలి అంటారు, లాస్ట్కు రైతు పండించిన వాడేమో పావులాకే అంబేసుకోవాలి. మరి ఈరోజు ప్రభుత్వం గుండు సూది కొండగుడక దాని మీద రేటు ఉంది. ఈరోజు మరి రైతు పండించిన ధాన్యానికి ఎందుకు రేటు లేదని నేను అడుగుతున్నాను. అదే తరహాలోనే ఈరోజు మనము పండించిన ధాన్యానికి ఆ రకంగా జరుగుతుంది మేడం. నెక్స్ట్ మీరు ఏ విధంగా పార్టీ బలోపేతానికి మీ వంతు సహాయ సహకారాలు అందించబోతున్నారు? ఈ నెల 28వ తేదీ నుంచి మంగళగిరి బీసీవై పార్టీ ఆఫీస్లో రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీల కమిటీల నియామకం జరుగుతుంది. 28వ తేదీ నుంచి మేము ఇక్కడే ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి జిల్లా నుంచి కూడా, ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు, ఈ కుటుంబ పాలన, ఈ ప్రజాస్వామ్యం కాదు ఇది, కుటుంబ పాలన జరుగుతూ ఉంది ఇక్కడ. ఇంతకుముందు కూడా ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా మన ప్రైమ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు.
కుటుంబ పాలన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వాళ్ళ కుమారుడు, అలాగే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుమారుడు, అలాగే కొన్ని నియోజకవర్గాలు కూడా ఇంతకుముందు చెప్పారు ఒక అతను, భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ వాళ్ళ కుటుంబం. కాబట్టి ఈ రోజున ఈ బీసీవీ పార్టీ ముందుకు రావడానికి, ఆవిర్భవించడానికి ఏదైతే ఈ అణగారిన వర్గాలు ఉన్నాయో, ఈ రెండు కుటుంబాల పెత్తందారితనంలో బలైపోతున్నటువంటి మిగతా అన్ని కులాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లిమ్స్ కాపు జాతి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రెండు కుటుంబాల పాలన అంతమొందించి అన్ని కులాల వారికి సమన్యాయం చేయాలని లక్ష్యంతో పుట్టిన పార్టీ ఈ రోజున 20వ తేదీ నుంచి ఇక్కడ కమిటీలు జరుగుతున్నాయి. రేపు అధ్యక్షుల వారు 31వ తేదీన అన్ని నాయకుల పేర్లను కూడా అధికారికంగా ప్రకటిస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో 2024లో బీసీవై పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీని బలపరచడానికి యావత్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న నాయకులు అయితే ఒకటే స్పష్టం చేస్తున్నారు, ఇప్పటి వరకు కూడా బీసీలను కేవలం పల్లకి మోసే వారిగిందనే చూశారు, రాజ్యాధికారం అయితే మాకైతే కల్పించలేదని చెప్తున్నారు. నెక్స్ట్ వంశ పారంపర్యంగా వస్తున్న ఈ రాజ్యాధికారం కానివ్వండి, ఈ అధికారాలని కూడా తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత వాళ్ళ మనవడు ఇట్లాగా జరుపుకుంటూనే వెళ్తున్నారు, కానీ మాకంటూ ఒక అధికారం అనేది ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు అనే ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలు కూడా మాట్లాడారు, మహిళలను కూడా ఇప్పటి వరకు కూడా మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోలేదు, ఆయన మేనిఫెస్టో చూసిన తర్వాత ఒక అవగాహన అయితే మాకు వచ్చింది, ఇటువంటి నాయకుడు అయితే మాకు కావాలని వాళ్ళు చెప్తున్నారు. యామిని రైట్, థ్యాంక్ యూ మనిశ్రీ.